రాజరాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం గురుజీ కళ్యాణ్ రాజు గారు మీ ఫోటో వాట్సాప్ ద్వారా చూసి ఫోన్ లోనే జ్యోతిష్యం చెప్పగలరు. మీ సమస్యలైన వ్యాపారంలో లాభ నష్టాలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, వివాహం, సంతానం, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా విశేషంగా హోమ పూజలు చేసి పరిష్కారం చూపబడును. గురుజీ గారికి ఒక్క ఫోన్ చేసి మీ సకల సమస్యలు పరిష్కరించుకోండి. శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం, సెల్ 9704585696. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ల మాత్రం తగ్గడం మర్చిపోకండి. మన ఛానల్కి స్వాగతం. స్వాగతం చెప్తుంది మా అత్తగారికి. ఏం చేసేస్తుంది అటు ఎలా అని చూస్తున్నారు కదా మీరు. పులిహారం చేసి చూపిస్తున్నాను. పులిహారం అంటే మనకు దేవుడికి ప్రసాదం కింద పెట్టచ్చు, కూర ఏమి లేని మనం చేసుకోవచ్చు. పిల్లలు చాలామంది కూడా ఇష్టపడతారు, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇవాళ పులిహారం చేసి చూపిస్తున్నాను. ఏంటి మామూలు పాత్రలో చూపిస్తున్నాను. కంగారు పడకండి, 4-5 రోజులు మన మట్టి పాత్రలోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మట్టి పాత్రలో చూపిస్తాను అనమాట 4 రోజులు పోతేని. అయితే ఇప్పుడు ఈ పులిహారం ఏంటంటే అన్నం అయితే వండేసాను. పులిహారకి ఏమేమి తీసుకున్నానో ఏటో అన్ని వివరంగా చెప్తాను మీకు నేను. అన్నం అంటే మనం ఎక్కువ వండుకోవచ్చు, తక్కువ వండుకోవచ్చు, ఎక్కువ కలుపుకోవచ్చు, తక్కువ కలుపుకోవచ్చు. అది పెద్ద సమస్య ఏం కాదు కదా చెప్పడానికి. అందుకని పులిహార పులుసుకి ఏమేమి కావాలి, ఏమేమి వేసుకుని ఇవ్వడం, నా పద్ధతిలో పూర్వం పద్ధతిలో నేను చెప్తాను. ఆలకించండి, చూడండి, రండి, తయారు చేస్తున్నాను. అయితే పులిహారలో చాలా రకాలు ఉంటాయి, చాలా రకాలుగా చేసుకుంటారు. నేను చేసే రకంగా చూపిస్తున్నాను. ఏంటంటే చింతపండు పులిహార చేస్తున్నాను ఇవాళ నేను. చింతపండు పులిహార ఎలాగా అంటే అమ్మ, ఇప్పుడు మనం చింతపండు ఎంత అంత లెక్క ఏం కాదు. ఏంటంటే కొంతమంది లెక్క చేసుకుంటారంటే, ఇప్పుడు తెలియని పిల్లలు ఉన్నారు పులిహార చేసుకోవాలా, పులిహార చేసుకుంటే ఎలా చేసుకుంటారు, చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులిహార కాబట్టి మనం పులుసు ఎక్కువ ఉన్నా బాగలేదు, మనం తక్కువ అన్నం కలుపుకుంటామా, తక్కువ వేసుకుని కలుపుకుంటాం. పులుపు ఎక్కువైతే కొంచెం వేసుకుంటాం, పులుపు తక్కువైతే కొంచెం తగ్గించుకుంటాం. అలాగే చింతపండు ఉన్నా మనకి ఏదో డబ్బాలో వేసుకుని దాచుకుంటాం, మళ్ళీ కావాలన్నట్టు కలుపుకోవచ్చు అనమాట. అలా చెప్తున్నాను. తెలియని పిల్లలు ఉన్నారు, మనం అంటే పెద్దవాళ్ళు తెలుసున్నంత మటుకి మనం సరిపడినంత వేసుకుంటాం, కలుపుకుంటాం. అలా తెలియని పిల్లలు చేసుకుంటారు కదా ఇలాగా. చింతపండు పులిహార కూడా చాలా మంది చేసుకుంటారు. అవి ఎంత వేసుకోవాలండి ఏటని అడుగుతారు కదా మరి. అందుకని పులుసు ఎక్కువ ఉడకబెట్టుకున్నాం అనుకో, మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా, తక్కువ వేసుకున్నా, అన్నం తక్కువ కలుపుకున్నా, ఎక్కువ కలుపుకున్నా పులుసు ఉంటే దాచుకోవచ్చు, మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు అనమాట. పోపు వేసేసుకుని పులుసు వేసుకుని అన్నం కలిపేసుకోవచ్చు కదా. పులిహార అంటే అంత పిల్లలు చాలామంది ఇష్టపడతారు. అలాగే మరి ఇప్పుడు మాఘమాసం కాబట్టి ఈ నెలలో ఎలా కూడా దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా పులిహార కూడా ఒక ప్రసాదంగా తయారు చేసుకుంటారనమాట. అలాగే ఇప్పుడు మీరు కూడా దేవుడికి తయారు చేసుకుంటారు కదా, ఎలా తయారు చేస్తానో చూస్తారు కదా అని చెప్తున్నాను. తయారు చేస్తున్నాను 150 గ్రాములు చింతపండు నానబెట్టాను. ఏంటి అన్నానికి ఎంత అంతాను కాదు, లెక్కని కాదు, ఉంటే ఉంటుంది, ఇంకోనాడు కలుపుకోవచ్చు కదా అని నానబెట్టాను అనమాట. 150 గ్రాములు శుభ్రం కడిగేసి నేను చింతపండు మంచినీళ్ళు వేసి నానబెట్టాను. అలాగే అందులో పోపులు ఒక 2 మిరపకాయలు, ఏమో సెమిసాలేమో ఆవాలు, 2 సెమిసాలు మినప్పప్పు, 2 సెమిసాలు ఏమో మినప్పప్పు, చెనాపప్పు, అలాగే 100 గ్రాములు 7 శనగపిక్కలు తీసుకున్నాను. పుడుగు పులిహార పులుసులో తాలింపులో కరివేపాకు ఎత్తాం కదమ్మా, కరివేపాకు మనం ఎంత వేసుకున్నా మంచిది అనమాట. కరివేపాకు, కొత్తిమీర, 1 8 పచ్చిమిరపకాయలు, చిన్ని బెల్లం ముక్క. బెల్లం ముక్క ఎందుకెట్టానో చూపిస్తాను, కంగారు పడకండి. చింతపండు పులుసు మనం చిక్కగా పిసుక్కోవాలి. ఏంటంటే మనకు చింతపండు పులుసు ఉడకాలి కదమ్మా మరి, అందుకని పలసగా చేసుకోకూడదు, ఇలా చిక్కగా చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా పిసుకుతున్నాను చిక్కగానే. చింతపండు నానబెట్టుకుని మనం శుభ్రం పిసుక్కుని వదిలేసుకున్నాం కదా. ఏంటంటే మనం ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి చింతపండు, గుజ్జులా బాగా నానుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ జల్లెడ ఉంది కదా, జల్లెడలో తీసుకోవచ్చు, చిన్న చిన్న కన్నాలతో సేవండి వస్తున్నాయి, దాంట్లో తీసుకోవచ్చు, దేంట్లోనో తీసుకోవచ్చు అనమాట. ఎందుకు తీసుకోవాలంటే మనకు పెచ్చులు కానీ, ఉట్లు కానీ, పిక్కలు కానీ ఏమీ పడకుండా మనం నీటితో తీసుకోవడం. ఏమా ఇప్పుడు జాయిగా గుజ్జు జాయిగా పిసుక్కుని ఉంచుకున్నాను కాబట్టి మనం ఇందులో వేసుకుని కొద్ది కొద్దిగాని ఇందులో చూడండి ఇలా పట్టుకుని మనం ఇలా తీసుకో, ఇలా పావాలన్నమాట. మనం చింతపండు గుజ్జు బాగా పిసుక్కుని ఇందులో వేసుకుని ఇలా పాముకోవాలి. చూసారా ఎలా పడుతుందో, చక్కగా అందులో ఉట్టు పడదు, పెచ్చు పడదు, పిక్కలు పడవు, ఏమి పడవు, మెత్తగా వస్తుంది గుజ్జు.
వేసుకోవడం అమ్మా, అల్లం ముక్కలు వేసుకోండి మంచిది. ఇందాక చెప్పడం మర్చిపోయాను మీకు. అంతే కాబట్టి అల్లం ముక్క శుభ్రం తొక్కలు తీసేసుకుని కడిగేసుకుని అల్లం ముక్కలు కూడా వేసుకుంటే మనకు మంచిది అనమాట. ఇంకా అల్లం ముక్కలు ఇక్కడ ఉన్నాయి చూడండి. చింతపండు పులుసు అయితే మనం రెడీ చేసుకున్నాం, చక్కగా తీసుకున్నాం పులుసు అయితేని. ఏంటంటే మనం స్టీల్ గిన్నెలో మారుతుందని మనం సేమండ దాంట్లో మగ పెట్టుకోవాలన్నమాట. ఒకటి, నేను పులుసు ఎందుకు ఎక్కువ తీసానంటే మనం తక్కువైనా ఎక్కువైనా కలుపుకోవచ్చు అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర ఉందనుకోమ్మా, నిమ్మకాయ వేసుకుంటావు, తక్కువ అయితే ఇంకో బాధ పిండుకుంటావు, తెలిసిపోద్ది. ఇప్పుడు దెబ్బకాయ పులిహోర ఉందనుకో, దాని సరిపడంతా కొద్దిగా పిండుకుంటావు, సరాపతే మళ్ళీ పిండుకుంటావు. అలాగే మన చింతపండు పులుసు మనం లెక్కగలా వేసుకున్నాం అనుకో, తెలియని పిల్లలకి మళ్ళీ పులుసు కావాలంటే ఎలా వస్తుంది? అంత గురించి అని పులుసు నేను చెప్పి వివరంగా మీకు చెప్తున్నాను అన్నమాట. పులుసు ఎక్కువ నానబెట్టుకోండి, చింతపండు కావాలంటే మనం సరిపడంత వేసుకోవచ్చు, ఉన్నదంటే దాచుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. అలాగ మామిడికాయ పులిహోర ఉందనుకో, ఇలాగా మనం సరిపడంత వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఒక కోరుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట. అలాగే మన పులుసు కావాలంటే రాదు కదా మరి. అందుకని పులుసు ఎంత రకంగా చేసుకోవాలి, ఈ రకంగా తెలియని పిల్లలకి అలాగే చెప్తున్నాను. ఇప్పుడు పులుసు అయితే తీసాను, పొయ్యి అయితే అడ్డించేస్తున్నాను. దాకైతే పెట్టాను. మీరు ఎవరైనా సరే మీరు పనుల్లో కానీ దాకల్లో కానీ వేసుకోవచ్చు అనుకోండి పులుసు, స్టీల్ గిన్నెలో మారుతుందని చెప్తున్నాను. ఇలా చక్కగా మాత్రం తీసుకోండి పులుసు, నీళ్ళకి తీసుకోవద్దు పులిహోర పులుసు. అలా పులుసు వేసిన తర్వాత మనం పులుసులో ఏం వేసుకోవాలంటే చెప్తున్నాను చూడండి. పసుపు, పసుపు వేసుకోవడం సరిపడిన అంతా అందులో చేసుకోండి. ఏంటంటే మనం పోపుల్లో గట్టా వేసుకుని మనం తర్వాత కలుపుకున్నామంటే పచ్చి వాసన వస్తుంది అనమాట, పసుపు వాసన వస్తుంది. అందుకే ఇందులో కొద్దిగా సరిపడినంత వేసుకున్నాం అనుకోమా, సరిపోతుంది అనమాట. ఉప్పు కూడా వేసేస్తున్నాను, ఉప్పు తక్కువ అయితే సాల్ట్ కలుపుకోవచ్చు తర్వాత, అందుకని ఉప్పు కూడా వేసేస్తున్నాను. అలాగే మన పులిహోర పులుసులోకి మనం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే మన పులిహోర పులుసు చాలా రుచిగా ఉంటుంది అనమాట. అందుకని చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నాను అనమాట. అందులోనే కొద్దిగా మంచినం కూడా వేసుకోవాలి. ఇలాగ వేసుకుని మనం అన్నీ దగ్గరుండి గరిటేదమ్మా, గరిటతోటి మనకి మాడకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం పసుపు వేసాము, ఉప్పు వేసాము, బెల్లం ముక్క వేసాము, అలాగే కొద్దిగా మంచినూనె వేసాము, శనగలు మనం కలిపి దగ్గరుండి చిన్న మంటమే పెట్టుకుని, చిన్న మంటమే పెట్టుకుని మనం ఇదంతా కూడా దగ్గర పచ్చలాగా అయిపోయేదాకా ఉండనివ్వాలన్నమాట. పులుసు దగ్గరికి అయ్యేదాకా ఇలా కలుపుకోమాట. ఎప్పుడో మా అత్త ఇలా చెప్పిందని అప్పటి నుంచి నేను ఇదే మాదిరిగా చేస్తున్నాను అనమాట. అందుకే మీకు కూడా చెప్తున్నాను నేను, ఎప్పుడు నేను పులిహోర అయితే ఇలాగే చేస్తాను. దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ మీకు చూపెంతాను నేను. ఇప్పుడు చింతపండు పులుసు ఉడుకుతుంది కాబట్టి మనం ఒక పచ్చిమిరపకాయ రెండు బద్దలకం చేసుకుని ఉడికేటప్పుడు వేసుకోవాలన్నమాట. అలా వేసుకునేటప్పుడు కొద్దిగా కరివేపాకు, చింతపండు పులుసు ఉడికేటప్పుడు వేసుకోవాలి. అక్కడ మా అత్తగారు తొలి ముద్ద ఎవరికి తీసారు అనుకుంటున్నారు? పులిహోర వండుతూ వండుతూ ఒక ముద్ద మళ్ళీ పక్కకు తీయాలి మాకు ఇంట్లో. అయ్యగారు ఉన్నాడు కదా, అక్కడ అయ్యగారికి అనమాట మా జాయిగాడు అన్నం వచ్చేస్తారు. నేను ప్లేట్లో తెరవేస్తున్నాను చూడండి. కొద్దు శనగపప్పు వేసావామమ్మా. అదే అప్పుడు మనకి మీకు అందరికి ఇష్టమైంది అనుకోమ్మా, ఎంత పప్పు నానబెట్టి అన్నంలో వేసుకోండి. అనుకుడికేటప్పుడు మీకు ఎవరికి ఇష్టం లేదనుకో పోపుల్లో వేసుకోండి. పిల్లలు ఎలా తింటే అలా చేసుకోండి. మన ప్రసాదానికి అంటావా, అలాగన్నా చేసుకోవచ్చు, పప్పు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. అందుకని చెప్తున్నాను నేను పప్పు అయితే కొద్దిగా వేసాను. కనపడుతుందా మీకు? ఇప్పుడు మనం ఇలా గుంటకే తెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలో అది చూపిస్తాను చూడండి. అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, మూడు పచ్చిమిరపకాయలు బద్దలు చేసి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర. అవి వండొచ్చాం కదా పోపుల్లోకి అనమాట. అది ఇప్పుడు మనం ఇలాగా వేడి అన్నంలోని ఇలాగా దాసేయాలన్నమాట. ఇవన్నీ ఇవన్నీ దాసేయాలి, పైకి కాపాడుకుండాలి. అవి కలిపేటప్పుడే కనిపిస్తాయి, సర్ప్రైజ్ పులిహోర సర్ప్రైజ్ అనమాట. కలిపేటప్పుడు ఏమని అడుగుతారు కదా అప్పుడు చెప్తారనమాట. ఇప్పుడు పావుగంట అయిందమ్మా,
मन पुल उड़क मोदल इपड़ पावगंट अन्न पुल दगर पड़दे रही चूपा मन की पचला उड़कान चूसरा चक्कर अंदर इपड़ दी पक्न पेवाल मैं पक्न पड़ता इपड़ अलागे दीन मीद पान पड़ना इदे फुल तिपा इपड़ दाका सिमला कदा मरी अंदेनपड़े नून वेतना मन पुलर इवीं ऐगा काबटी और निषाल वेवाल मैं पुलर साल लेद्मा पचन कल कुछ अंतनी ने पोपना निमशाल उदे पोसे नून अच्छे वेड़े कदम्मा फ्रेडसेना वेपेको तीस एंडो माड़पता है पचाक वेपन वेस तरह मन कलपकंत्र ऊरक इला कल उड़े ओ पकने पकने वेक उन्न इन मन एसला भद्रासी बाग उबी बागन इपड़ी अनवलैज मन चनापु मेनपु आवा करीपेक इला मैं अल्लम को अल्लम मुखल से अलागे रे पचिमिपका बदल वे इला वेगन तरह मैं बल्कि नागरिपका वेको चेन्नई रेपका मुखल से इलाम इंग इन इंग वे स्टव कटे इला अन्न कुछ अड़कीम चक्कर चसा कदा अब मन एपनी इंद्रेसको इन मैं पोपल कल अनवलाबी अन्न बल्कि इला गरी काबी पोपल वेड़ उठाई कदा गरीको बल्कि पोपल मत अंत कल पोपल बलपेशाबी इपड़ेवाला चंतपंड पुल चंतपंड पुल मन इला कुछ कुछ वेवाल चंतपंड पुल कुछ वैसे इंका कुछ मन पुलिस उपेस्टा चारा पद पुलर अंत बल्कनी साल्टन इला कल कदा अंदकाल इध गरी पक्न पेटे गरी पड़े इद्त पक्न इलाम गाजु इलाको मन इकड पुलर उबी मन इला कल मन अन्न अंत पुलर करड़े मन इला कल कल अल की अन्न अंत मन के चक्कर पुल अंटको पोपल अंटको रुचि उठदन सरपदे पोपल नून कदा नून सरपुद कदा ऊरक नून वेकना बागोद इला कल प्रति अन्न मेती मन पुल अंटक मन चये रुसरा देंट कलपाल देंट गरी कलपाल देंट कलपाल कलपालन
మా అబ్బాయికి ఏడ్సేనా పెక్కలు ఇష్టమని ఎక్కువేసేది పులిహారలో పోపులమ్మ ఎక్కువేసుకుంటే బాగుంటుంది అన్నమాట పులిహారకే రుచి పోపులు అంటే పులిహార కలపడం అయితే అయిపోయింది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే పులుపు ఉప్పు అన్నీ ఎలా ఉన్నాయో చూడాలి అలాగే అలాగే చూడు ఎలా ఉన్నాయా నేను అంటే చప్పడి పులుసు ఉంది ఇంకేమి చేయొద్దు ఏమి చేయొద్దు अला చింతపండు పులుసు మిగిలింది ఇదంతా ఊచుకొని మన డబ్బాలో పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు పైకి పెట్టుకోవచ్చు ఏం అవదు ఇంకా ఈ పులుసు మిగిలిపోయింది అన్నమాట మళ్ళీ పులిహారకి పులిహార మన పని అయిపోయిన తర్వాత చేయి శుభ్రం కడిగేసుకుని తుడిచేసుకుని అప్పుడు చేత్తో ఊచి డబ్బాలో పెడతాను అయిపోయింది అన్ని చేయడం అయిపోయాయి ఇంకొంత కదా ఒకటి మరి కొత్తిమీర కొత్తిమీర కూడా మనం పులిహార అయిపోయిన తర్వాత శుభ్రం కడిగేసి కోసి పెట్టుకున్నాం కదా మరి కొంచెం వేసుకున్నాం ఇప్పుడు ఇందులో కొంచెం పులిహారలో అని మనం కొత్తిమీర రాజలుకోవాలన్నమాట మా అబ్బాయి ఇదే ముందు ఫస్ట్ పెట్టగానే అడుగుతాడు కొత్తిమీర వేసావలేదా కొత్తిమీర వాసన ఎక్కదేటి అంటాడు అన్నమాట అయితే అయిపోయింది ఇదిగో చూడండి మన పులిహార ఎంత పులిహార చేసేసారని చూస్తున్నారు కదా మీరు ఎవరు ఒకరొస్తుంటారమ్మా మన కుమ్మాలో పిల్లడు ఫ్రెండ్స్లో ఆడలేదని కొంత తినడు బాబు కొంత ఇదానని అంటాను చక్కగా అమృతం కింద తింటాను అనమాట రాబోతున్న పెద్ద అమ్మగారని అమ్మగారని అమ్మమ్మగారని రాబోతులకు ఏదో పెడుతుంటారని మీరు పెట్టకుండా ఉండరు ఉట్టి ఎవరంటారు కొంత ప్లేట్లు వేసి సెంసేసి ఇచ్చామనుకో కొంత తిన్నట్టు కొంత ఇస్తాను ఏముందమ్మా మనం చేస్తున్నది కదా వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేయలేదు కదా అందుకు కాబట్టి సరే కదమ్మా నేను చేసిన పులిహార ఎలాగుందో మీ పులిహార కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లం మాత్రం కట్టడం మర్చిపోకండి బెల్ల కొట్టి మీరు లైక్ చేస్తే షేర్ చేస్తే మీకు అన్నీ కూడా మన వీడియోలు వచ్చేస్తాయన్నమాట మన వీడియోలు అందాక సూత్రం 4-5 రోజుల్లో మన కొండల్లోకి వెళ్ళిపోదాం కొండలు తయారు చేసుకున్నాం కొండలు అన్నీ పేర్చేసి సెటప్ అంతాని మార్చేసి మన కొండల వంటకారు మీరు వచ్చేదిగా నేను వెళ్ళిపోతుంటాను బాయ్